Good evening, my dear students. This welcoming you to the video number 11. In this very video, we will choose the statement as right or wrong. Nizama abaddham anedi video lo unna 5 questions meeda manam telusukundam. So coming to the question, purchases plus opening stock minus closing stock is cost of goods sold. దీన్ని మీరు జనరల్గా మీకు మీరు జనరల్గా ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మీకు మీకు ట్రేడింగ్ అకౌంట్లో మీకు అనిపించేది ఓపెనింగ్ స్టాకు పర్చేజ్ చేస్తాము, తర్వాత అటు ఏం చేస్తామంటే రైట్ సైడు సేల్స్ క్లోజింగ్ స్టాక్ వేస్తాం. ఇట్లా కాకుండా మీరు పర్చేజ్ ఓపెనింగ్ స్టాక్కి పర్చేజ్ కలిపి క్లోజింగ్ స్టాక్ తీసేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అంటే మీరు అమ్మిన సరుకు యొక్క నిజమైన విలువ ఎంత. సపోజ్ ఇప్పుడు 1000 యూనిట్లు కొన్నారండి, 800 యూనిట్లు అమ్మారు, 200 యూనిట్లు మిగిలిపోయినాయి, అంటే మొత్తం యాక్చువల్గా 800 యూనిట్లకే మీకు అక్కడ సేల్స్ ఫిగర్ ఎంత అయితే పడ్డందో అది అన్నమాట అర్థం. కాబట్టి ఏంటంటే అట్లా చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనే పదం ఏర్పడుతుంది, లేకపోతే మామూలుగా ఆటు క్లోజింగ్ స్టాక్ వేసుకోవాల్సి వస్తుంది. సరే మీరు అట్లా చేసినా ఇట్లా చేసినా కూడా ఇది కరెక్టే. కాబట్టి ఏంటంటే సార్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది నిజమైన పదం. సో మీరు ఇప్పుడు నేను రెగ్యులర్గా చెప్తున్న విధంగా మీరు ఒక నోట్స్ పెట్టుకున్నారా, నోట్స్ పెట్టుకుని మీరు ఆ ఫార్మాట్ కూడా వేసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ అటు సైడ్ సేల్స్ క్లోజింగ్ స్టాక్ వేసుకోండి. వేసుకుని ఒక ఏదో డమ్మీ ఫిగర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఎంత వస్తుందో గ్రాస్ ప్రాఫిట్ చూడండి, అంటే మీకు మాకు రెవెన్యూ సైడ్ నుంచి అంటే క్లోజింగ్ స్టాక్ సేల్స్ కలిపితే ఎంత వచ్చిందో తీసేసి రెండు తీసేస్తే వచ్చేదో ఫిగర్ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో క్యాల్కులేషన్లో పర్చేజు ఓపెనింగ్ స్టాక్ కలపండి, ఈ క్లోజింగ్ స్టాక్ ఎంతైతే ఫిగర్ వేసారో అది తీసేయండి. తీసేస్తే కూడా మీకు అదే మీకు అప్పుడు సేల్స్లో వచ్చి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయండి అంతే రావాలి. సో అంటే బోత్ మీన్స్ ది సేమ్, అట్లా చేసినా ఇట్లా చేసినా పర్వాలేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మీరు ఇంకో మరొక క్వశ్చన్ తయారు చేసుకుని మరొక ఆన్సర్ మీ సొంత ఆన్సరు మీరు చేసుకోండి, అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. 52 సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్ క్రెడిటెడ్ టు అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్, ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత అసెట్, ఇట్ మే బి ఏ కంప్యూటర్, ఇట్ మే బి ఫర్నిచర్, ఇట్ మే బి మిషనరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది అమ్మేసామండి. అమ్మేసిన తర్వాత మీరు దాన్ని సేల్స్ని రాయడానికి వీల్లేదు, క్యాష్ అకౌంట్ అటార్ట్ సేల్స్ని రాయడానికి వీల్లేదు. క్యాష్ అకౌంట్ అటార్ట్ అసెట్ అంటే ఉన్న పాత అసెట్ వెళ్ళిపోతుంది, కొత్త అసెట్ చేరుతుంది. లేకపోతే మీరు క్యాష్ అకౌంట్ అటార్ట్ సేల్స్ అన్నారనుకోండి, అది రెవెన్యూ అకౌంట్కి వెళ్ళిపోద్ది, మీకు ట్రేడింగ్ అకౌంట్లో పడుతుంది. అది కాకపోయినా అసెట్ యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఉండిపోద్ది. నిజంగా అసెట్ ఉందండి మన దగ్గర, వెళ్ళిపోయింది కదా బయటికి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్ క్రెడిటెడ్ అసెట్ అకౌంట్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. 53 ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్యూ ఫ్రమ్ డెటార్ టు క్రెడిటర్ రెడ్యూసెస్ లయబిలిటీ అండ్ అసెట్ అకౌంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్యూ ఫ్రమ్ డెటార్ టు క్రెడిటర్ అంటే ఒక ఆయన ఏ మనకు ఇవ్వాలండి, మనం బీకి ఇవ్వాలండి, అంటే వాళ్ళిద్దరూ ఏమన్నారంటే మనకి ఇవ్వాల్సిన ఏమన్నా అంటే సార్ నేను మీకు బీకి బాకీ కదా సార్, నేను బీకి ఇచ్చేస్తానండి అని అంటాడు. ఓకే మనకేమవుతుంది, మనం ఇటు తీసుకున్నట్టు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు కరెంట్ అసెట్స్ లోన్స్ తీసుకుని కరెంట్ లయబిలిటీస్ తీర్చాలి, క్రెడిటర్ అకౌంట్ అండి కరెంట్ లయబిలిటీలో ఉంటాడు కాబట్టి తీసేసారు బాబట్టి. అప్పుడు ఏమవుతుంది, రావాల్సిన బాకీల్లోంచి తగ్గుదల వస్తుంది, అట్లనే ఇవ్వాల్సిన బాకీల్లో కూడా తగ్గుద్ది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్యూ ఫ్రమ్ డెటార్ టు క్రెడిటార్ రెడ్యూసెస్ లయబిలిటీ యాజ్ వెల్ యాజ్ అసెట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ ఈక్వేషన్లో కూడా ఉంటుంది. ఇది కూడా మీకు తోచిన విధంగా ఇంకో క్వశ్చన్ మీరు తయారు చేసుకునే ప్రయత్నం చేసేయండి. సో ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. తర్వాత శాలరీ పేడ్ టు శాస్త్రి డెబిటెడ్ టు శాస్త్రీస్ అకౌంట్. ఏమండి శాలరీ పేడ్ టు శాస్త్రి అంటే శాస్త్రి అకౌంట్ అటార్ టు క్యాష్ అని రాస్తే తప్పు. శాలరీ ఎందుకిస్తున్నామండి, శాలరీ శాస్త్రి గారికి శాలరీ ఎందుకిస్తున్నామండి, ఆయన వర్క్ చేశాడు ఈ నెలంతా ఆయన శాలరీ ఇచ్చాం. అయితే శాస్త్రికి ఇచ్చినట్టుగా ఖర్చు రాశారనుకోండి అకౌంట్ తీసేసుకుంటుంది, కానీ ఏమవుతుంది శాస్త్రి డెటార్లో పడిపోతాడు. ఏదో ఒక రోజున ఆ 2 నెలలు అలా రాసుకుంటూ పోతే డెటార్స్లో శాస్త్రి ఉంటాడు. శాస్త్రి నిజంగా మనం డబ్బులు ఇవ్వాలండి, ఇవ్వక్కర్లేదు. శాస్త్రి కష్టపడినందుకు మనం అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే నెలాఖరిని శాస్త్రికి ఇవ్వాల్సి వచ్చినట్టుగా ఒక అకౌంట్ తయారు చేసుకోండి, శాలరీ అకౌంట్ ఎటార్ టు శాస్త్రి అది కరెక్ట్. తర్వాత ఏమవుతుంది మళ్ళీ 10వ తారీఖును 5వ తారీఖు నెక్స్ట్ మంత్ ఇస్తారు కాబట్టి శాస్త్రి అకౌంట్ ఎటార్ టు క్యాష్ రాయండి. అప్పుడు శాస్త్రి విల్ బీ క్లోజ్డ్,
ఏమంటారా సాలరీస్ పేయబుల్ అనే అకౌంట్ ఇక్కడ తయారవుతుంది. సో సాలరీ పేడ్ టు శాస్ త్రీ డెబిటెడ్ టు శాస్ త్రీస్ ఎంటైర్లీ రాంగ్ వన్. దీంట్లో మీరు ఏం చేయాలి, శాలరీ అకౌంట్ ఎట్ టు క్యాష్ అని రాస్తే అది ట్రూ అవుతుంది. అది రాసుకోండి మీరు, శాలరీ అకౌంట్ ఎట్ టు శాస్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్, శాలరీ అకౌంట్ ఎట్ టు శాస్ త్రీ డెబిటెడ్ టు శాస్ త్రీ ఈజ్ రాంగ్ ఆన్సర్ అని రాసుకోండి. రాంగ్ ఉంది కదా, రైట్ ఆన్సర్ ఏంటి కూడా రాసుకోండి, రాసుకోండి కంపల్సరీగా. 55 ఓనర్స్ ఎఫ్డీఆర్ మెచ్యూరిటీ ఇంక్రీజెస్ క్యాపిటల్ అండ్ క్యాష్ అకౌంట్. ఏమంటే ఓనర్ గారి ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ మెచ్యూర్ అయిందండి. అయితే మనకి ఏంటండి, ఓనర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది బిజినెస్ ఎంటిటీ. దానివల్ల మనకి క్యాష్ పెరుగుద్దా పెరగదు, ఆయన క్యాపిటల్ పెరుగుద్దా పెరుగుతుంది, ఎందుకంటే ఆయన మార్చుకున్నాడు వెళ్ళిపోయింది. ఏమండి కాకపోతే మన గుమస్తా వెళ్ళి తీసుకొచ్చాడు, తీసుకొచ్చినందుకు మాత్రం మన దయ్యిందా క్యాష్ మా ఆయన క్యాపిటల్ పెరగదు. కానీ ఓనర్స్ యొక్క ఎఫ్డీఆర్ మార్చిన ఎఫ్డీఆర్ మన బిజినెస్లో పెట్టినట్లయితే మీరు అనేది కరెక్ట్. క్యాపిటల్ అకౌంట్ పెరుగుద్ది, క్యాష్ అకౌంట్ పెరుగుద్ది, అది ఆ అకౌంట్ కూడా రాసుకోండి. ఓనర్స్ ఎఫ్డీఆర్ ఇఫ్ డిపాజిట్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ అప్పుడు మాత్రమే ఇది ఇది పెరుగుద్ది అనేది గుర్తుపెట్టుకోండి. సో 55 ఆన్సర్ ఈస్ ఫాల్స్, ఇది రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి బై దిస్ వీ కేమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ వీడియో నెంబర్ 11. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ టేకింగ్ లీవ్ నౌ.